బళ్ళారికి సంబంధించిన టెన్స్ ఇప్పుడే వెలువడుతున్నాయి. ఏదైతే ఉందో సిరిగుప్పలో బీజేపీ అభ్యర్థి సోమలింగప్ప 1500 ఓట్ల మెజార్టీ ఆధిక్యత ఉండగా, అలాగే అడగల్లి పరమేశ్ నాయక్ 584, సండూరులో దాదాపుగా 2700 ఓట్ల ఆధిక్యతలో తుకారాం ఉన్నాడు. అలాగే బళ్ళారి సిటీలకు సంబంధించి కూడా బీజేపీ ఆధిక్యతలో ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా మనం చూస్తే ఏదైతుందో గతంలో సిట్టింగ్ స్థానాలు గెలుపొందిన స్థానాలను కాంగ్రెస్ నిలబెట్టుకునే ప్రయత్నం ఉంది. మరోవైపు బీజేపీ కూడా హోరావారి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. మరి సిరిగుప్ప సంబంధించి ఎవరైతే ఉన్నాడో బీజేపీ అభ్యర్థి సోమలింగప్ప మన వద్ద ఉన్నాడు. ఆయన ప్రస్తుతం టెంట్ ఎలా ఉండబోతుంది, మొదటి రౌండ్ ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయి ఏమనుకుంటా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, సిరిగుప్ప నుండి మీరు పోటీ చేస్తున్నారు, ఫస్ట్ రౌండ్ దాదాపు 1500 మెజార్టీ ఉంది, ఎలా భావిస్తున్నారు? సిరిగుప్ప నుంచి సార్ చెప్పండి సార్. సిరిగుప్ప నుంచి 40,000 మీద గెలువు పొందుతాము, ఏం తొందరగా లేదు. రాజ్యంలో భారతీయ జనతా పార్టీ గ్యారంటీ, సర్కార్ చేసేది గ్యారంటీ. అంటే కాంగ్రెస్ ఇంటికి పోటీ ఎదురవుతుంది అనుకున్నా, ఇంకా మొదటి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి కదా, ఇంకా 14 రౌండ్లు ఉండాల్సిన పరిస్థితి ఎలా భావిస్తారు? లేదు, మనము గెలువు పొందేది నిజమే. రాజ్యంలో ఇదేమో బీజేపీ ఏముంది కదా, బీజేపీ ఏం తొందరం లేదు. 120 మీదే సీట్లు తీసేస్తుంది. సిరిగుప్ప సంబంధించిన బీజేపీ అభ్యర్థి సోమలింగప్ప చెప్తున్న ప్రకారం దాదాపుగా 40,000 ఓట్ల పైచికలతో తాను విజయం సాధిస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనకు తెలిసి సిరిగుప్ప, అలాగే అడగల్లి, బళ్ళారి సిటీ, మిగిలిన ప్రాంతాలని ట్రెండ్స్ వస్తున్నాయి. 2 చోట్ల కాంగ్రెస్ లీడింగ్లో, 2 చోట్ల బీజేపీ లీడింగ్లో ఉన్న పరిస్థితి, ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నిస్తాం. మన వద్ద ప్రముఖ అనలిస్ట్ అనీష్ ఉన్నారు, చెప్పండి ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు నిలబడుకునే ప్రయత్నం చేస్తుంది, అలాగే బీజేపీ కూడా 2 స్థానాలు ముందు ఎలా చూస్తారు? మొదటిగా చూస్తే మన బళ్ళారి జిల్లాలో ఉన్న 9 విధానసభ క్షేత్రాల్లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ మనం చూసాము. ఒకటి గాలి జనార్దన్ రెడ్డి గారి ప్రభావం చూడొచ్చు మనం ఈ 9 కాన్స్టిట్యుయెన్సీస్లో, మరియు మా పక్క ఉన్న జిల్లా, పక్క జిల్లా అయినటువంటి చిత్రదుర్గలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ మనకు చాలా కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన సొంత సీట్లు రీటైన్ చేస్తున్నారంటే దానికి ముఖ్య కారణం వచ్చేసి ఫ్రీబీస్ అవ్వచ్చు, లేకపోతే దాంతోపాటు అహిందా బెల్ట్ ఒక ప్రభావం. అంటే మన ఈ హైదరాబాద్ కర్ణాటక రీజియన్ ఏదైతే ఉందో, వన్ ఆఫ్ ది మోస్ట్ పోలరైజ్డ్ రీజియన్స్, అండ్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక స్ట్రాంగ్ బాస్టియన్గా ఉంది చాలా నాళ్ళగా. మరియు ఇక్కడ 371J కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక వరంగా మారబోతోంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు సాండోర్లో తుకారాం ఇస్ లీడింగ్, అలాగే హూన్ హడగలీలో మనకి పరమేశ్వర్ నాయక్ గారు లీడ్లో ఉన్నారు. మరియు ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా లీడింగ్లో మనకు కనిపిస్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది బీజేపీ నాయకులను తన పైపు లాక్కుంది. అలానే దీనికి ఒక ప్రత్యర్థిగా బీజేపీ కూడా కొంతమంది రెబెల్ ఎమ్మెల్యేస్ని వాళ్ళ పక్క లాక్కున్నారు. మనం కూడ్లీగలో చూడొచ్చు, ఎన్వై గోపాలకృష్ణ గారు రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయనకి టికెట్ డినై చేయడం వల్ల ఆయన బీజేపీ చేరుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా లీడింగ్లో ఉన్నారు ఇప్పుడు కూడ్లీగి నుంచి. అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం మనకి బళ్ళారి రూరల్ నుంచి నాగేంద్ర గారు ఒకప్పుడు బీజేపీలో ఉండి గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక మంచి ఏడుగా ఉన్నాయన, ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి కంటెస్ట్ చేయడం చూస్తున్నాము. అట్లే మనకి హాస్పిటల్లో ఒక బాహుబలి నాయకుడు అయినటువంటి ఆనంద్ సింగ్, ఒక మైనింగ్ బ్యారల్, ఆయన కూడా ముంజంతలో వస్తారు. ఇప్పుడు చాలా ప్రభావం చూపిస్తారండి వీళ్ళు నేబరింగ్ కాన్స్టిట్యూషన్. ఏదైతే ఉందో మనకు అందుతున్న సమాచారం ప్రకారము కొన్ని సీట్లలో ఏదైతే గతంలో 5 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఆ సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉందని చెప్తున్నారు. మొదటి రౌండ్ ముగిసినప్పటికి 3 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్లో ఉండగా బళ్ళారి సిటీతో పాటు సిరిగుప్పలో బీజేపీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్న పరిస్థితి. ఇది బళ్ళారికి సంబంధించిన కౌంటింగ్ అప్డేట్స్. ఓరు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక బెంగళూరులో ఉన్న రెహానా దగ్గరికి వెళదాం. రెహానా,